లైక్ షేర్ సబ్స్క్రైబ్ బటన్ బాదేయండి, అలాగే గంట సింబల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంసీ బయాలజీ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, ఎంఎల్టీ అలాగే పారామెడికల్ కోర్సులకి ప్రతి వీడియోలో ఒకరైతే కామెంట్ చేస్తారన్నమాట. అసలు మాకు క్లాసులు అనేవి ఎప్పుడు మొదలు పెడతారు, ఇంకా మాకు ఫస్ట్ వేజ్ లేదంటే సెకండ్ వేజ్ సీట్ అయితే వచ్చింది, మరి ఎప్పుడు మొదలు పెడతారు అని చాలామంది అయితే అడుగుతారన్నమాట. మీకైతే ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. వీడియో లైక్ చేయండి అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్ పెట్టుకోండి. ఫ్రెండ్స్, ముందుగా ఫస్ట్ వన్, మనకి సెకండ్ ఫేజ్ సంబంధించి ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి, ఎంతమంది రిపోర్టింగ్ చేశారు, ఈ డేటా కూడా వెబ్సైట్లో అయితే పెట్టాలన్నమాట. అదైతే ఇంకా పెట్టలేదు. అండ్ నిన్న కూడా అడిగితే కనుక థర్డ్ ఫేజ్ గురించి అడిగితే మనకి 10 డేస్ తర్వాత అయితే స్టార్ట్ అవుతుందని చెప్పారు. 10 డేస్ తర్వాత అంటే మనం ఇదిగా ఈ నెల 26 అయితే వేసుకుందాం. 26 వేసుకున్న తర్వాత మనకి మొత్తం కౌన్సిలింగ్ అవడానికి జనవరి ఫస్ట్ వీక్ అయితే పడుతుందన్నమాట. మనకి క్లాసులు కూడా థర్డ్ ఫేజ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత అన్ని ఫేజులు వాళ్ళకి ఒకేసారి మొదలు పెడతారు. కాకపోతే కొన్ని కాలేజ్ వాళ్ళకి స్టార్ట్ చేశారన్నమాట. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కాలేజ్కి అయితే ఇంకా అయితే చేయలేదు. మరి ఎప్పుడు చేస్తారంటారా, మనకి థర్డ్ ఫేజ్ అయ్యాక అన్ని కాలేజ్ వాళ్ళకి ఒకేసారి క్లాసులనే మొదలు పెడతారన్నమాట. లాస్ట్ ఇయర్ వాళ్ళు కూడా ఇలా చేయడం జరిగింది. మ్యాక్సిమం మనకి జనవరి ఫస్ట్ వీక్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చన్నమాట. జనవరి ఫస్ట్ వీక్లో మనకి క్లాసులు అయితే మొదలుపెట్టే అవకాశం అయితే ఉంది. థర్డ్ ఫేజ్ అయితే కంప్లీట్ అయిన తర్వాత కాలేజ్ ఇష్టం అనమాట అది కూడా. సో వాళ్ళు డేట్ అయితే ఫిక్స్ చేసుకుంటారు, ఫిక్స్ దాన్ని బట్టి మనకైతే కాలేజ్ అయితే మొదలు పెట్టడం జరుగుతుంది.